దత్తపుత్రుడు డిఎన్ఏ బి టీమ్ ఇలాంటి మాటలన్నీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యని, వారి ఆవేదనని ప్రస్తావించిన తర్వాత వారు చేసిన పదజాలానికి కువిమర్శలకి చాలా బలంగా సమాధానం చెప్తాను. అప్పుడు దాకా సహనం పాటించు. ఎప్పుడు కూడా రోడ్ల మీద నాతో సహా, ఇక్కడున్న కార్మికులతో సహా, జన సైనికులతో సహా, ఆడపడుచులు మహిళలతో సహా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు, వారి గళం విప్పారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం చెందిందని అర్థం, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అది అర్థం చేసుకోవాలి. ఎవరికి సరదా? భవన నిర్మాణ కార్మికులకి సరదానా? అరే, 6 నెలలు కూడా గడవలేదు, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయా మనకి రోడ్ల మీదకి రావడానికి? అడుగు తీసి అడుగేయాలంటే ఊపిరి ఆగిపోయే అంత ఒత్తిడి ఉంటుంది నాకు. సరదానా రోడ్ల మీదకి రావడానికి? నాకు నన్ను విమర్శించే నాయకుల్లాగా నాకు 1000 కోట్లు లేవు, 1000 ఎకరాలు లేవు. ఎవడికి దమ్ము ఉంది, ఎవడికి దయ ఉంది? ఒక పార్టీ పెట్టి మాట్లాడమని చెప్పండి ఒక్కొక్కండి. పార్టీని నడపడం అంటే అషామాషి అనుకుంటున్నారా? నేను పార్టీని నడపడానికి 1000 కోట్లు అవసరం లేదు. నేను కూర్చునేదల్లా ఒక భావని పట్టుకొని, ఒక భావజాలాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు నువ్వు నిలబడగలవా, ప్రయాణించగలవా? అదే కావాలి. ఇటు మాట్లాడే విమర్శలు వైసీపీ నాయకులకి సభాముఖంగా చెప్తున్నాను. 2014న మీకెవరికి ధైర్యం లేదు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిబొడ్డులో కూర్చొని మాట్లాడే తమ్ము ధైర్యం మీకెక్కడుంది? మాట్లాడ రోజున మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల బలము పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధని గోడు వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు కూడా అండగా నిలబడటం. ఒక వాదనని మాట్లాడితే, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇంత కష్టం, నాకేం సరదాలు కాదు, అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు, డబ్బుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. అరే, సినిమాలు చేసి కోట్లు వదులుకున్నవాడిని, సినిమాలు చేసి వదులుకున్నవాడిని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.